ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ డాడ్, మేము సమ్మర్ మొత్తం క్యాంప్ లోనే ఉండాలనుకుంటున్నాం. మాకు కూడా కొన్ని రోజులు మా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని ఉంది, అందుకే మేము రేపే క్యాంప్కి వెళ్తున్నాం. అలాగే మాకు సమ్మర్ క్యాంప్కి తీసుకువెళ్ళడానికి కొన్ని కావాలి, కొనిస్తారా? ఇది నేను రాసిన లెటర్ కాదు మిస్ అమ్మ, ఇది ఎవరు రాసి అక్కడ పెట్టారు. ఎన్ని రోజులు అయినా ఇంకెన్ని రోజులే? పిల్లలు, మీరు సమ్మర్ క్యాంప్కి వెళ్ళిపోతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? పెళ్ళికి నేను మీ డాడీ మిమ్మల్ని అందరినీ బాగా మిస్ అవుతాం. పిల్లలు, మనిషివేనా నువ్వు? అసలే తల్లిని పోగొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉన్న పిల్లలకి ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేస్తున్నావా? ఇవన్నీ చేసి నువ్వు సాధించేదేంటి? ఆయనతో మూడు ముళ్ళు వేయించుకోవడమా? ఆయనతో ఏడు అడుగులు నడవడమా? అదైతే చేయగలవు, గాని ఆయన మనసులో ఎప్పటికీ స్థానాన్ని ఏర్పరచుకోలేవు. ఇంటి కోడలు అవుతావేమో కాని ఆయన భార్యవి మాత్రం కాలేవు. ఇంకెందుకు, ఇంకెందుకు ఇన్ని దారుణాలు చేసి ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నావు? ఇది నా జీవితం, ఇది నా ఇల్లు, అమర్ నావాడు. నా తలరాతలో అమరే రాసిపెట్టున్నాడు, అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేము ఒకటి కాబోతున్నాం. ఇక అమర్ మనసులో స్థానాన్ని అంటావా? దానికి కూడా కలిపే ప్లాన్ చేశాను. ఒక్క నిమిషం ఉండు, నీతో మళ్ళీ మాట్లాడతా. రాథోడ్, నీకు ఆ పెళ్లి కాదు పని చెప్పాను, ఏమైంది? ఫోన్ చేసి కనుక్కుంటాను మేడం. నేను కనుక్కున్నాను రాథోడ్, రెడీ అయ్యాయంట, వెళ్ళి వెంటనే తీసుకుంట్రా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.